శంకర్తో ఎన్టీఆర్ 500 కోట్ల భారీ సినిమా రావణ అంటూ రాబోతుందట. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అలాగే శంకర్ సినిమా ఉంటుందా? ఇప్పుడు ఎన్టీఆర్ కాకుండా మరి జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ని ఇంకెవరైనా చేయగలరా అంటే అసలు నో అని చెప్పచ్చు. ప్రస్తుతం శంకర్ అయితే గేమ్ చేంజర్ అంటూ రామ్ చరణ్తో సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ తర్వాత ఆయన ఎన్టీఆర్తో సినిమా చేస్తారని ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా వార్తలు వినిపిస్తోంది. అలాగే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్తో ఆయన సినిమా ఉంటుందంటూ సోషల్ మీడియాలో సైతం ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ని గురించి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అలాగే శంకర్ సినిమా ప్లానింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని అయితే టాక్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా మరి వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటికే శంకర్ అంటే రోబో 2.0 సినిమాలతో ఇండియన్ వైజ్గానే కాదు వరల్డ్ వైజ్గా అయితే ఆయన పేరు తెచ్చుకున్నారు. మరి కమల్ హాసన్ హీరోగా భారతీయుడి సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్తో రామ్ చరణ్తో మరి సినిమా జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత శంకర్ ఎన్టీఆర్తో మరి సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారట. ఈ మధ్యనే ఎన్టీఆర్కి కథ చెప్పడానికి శంకర్ సిద్ధమయ్యారట. ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు లేదో ఉన్నాయో అని తెలియాలంటే ఎదురు చూడాలి. మరోవైపు కొరటాల శివతో సినిమా మొదలు పెట్టినటువంటి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్తో చేయబోయేటువంటి శంకర్ సినిమా 500 కోట్లతో ఉంటుందని, ఇది రావణ అనేటువంటి పేరుతో నెగిటివ్ షేడ్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్లో ఆయన చూపించబోతున్నారంటూ మరి చెప్తున్నారు. మరి ఇది నిజమేనా అంటూ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది.